మహాలక్ష్మీ స్వామి చందనోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అయితే వీవీఐపీల సేవలు ఆలయ అధికారులు మునిగి తీరడంపై భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది విశాఖ సిపి త్రివిక్రమ్ వర్మతో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. సింహాచలం చందనోత్సవంలో భాగంగా ప్రస్తుతం అయితే ఎక్కువ అధిక సంఖ్యలో భక్తులు సింహాచలం రావడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం సుమారు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో, పోలీసుకు సంబంధించి ఎటువంటి భద్రతా ఏర్పాట్లు తీసుకున్నారు, ప్రోటోకాల్ సంబంధించి ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు విషయం విశాఖ సిపి త్రివిక్రమ అంతా ఉన్నారు సార్, చెప్పండి ప్రస్తుతానికి ఏ విధంగా జరుగుతుంది చందనోత్సవం? మార్నింగ్ 3:00 నుంచి స్టార్ట్ అయిందండి. మార్నింగ్ 3:00 నుంచి ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే జరగాల్సి ఉందో అవన్నీ కూడా నడిచినాయి. తర్వాత ఫ్రీ దర్శనం అయితే 4:00 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఫ్రీ దర్శనం 300 రూపీస్ దర్శనం, తర్వాత 1000, ఇదైతే స్మూత్గా పోతూ ఉన్నాయి. మనకు వచ్చిందంతా 1500 రూపీస్ ప్రోటోకాల్ దర్శనం. అక్కడ ఎక్కువ మంది రావడం జరిగింది. సో ఇబ్బంది అయితే ఏం లేదు, అందరు క్యూలోనే ఉన్నారు, టైం జరుగుతుంది. ఇప్పుడే గర్భగుడిలో గురించి చెక్ చేసుకొని వస్తున్నాం మనము. అక్కడే కలెక్టర్ గారు అందరు కూడా, డీసీపీస్ అందరు కూడా అక్కడే ఉన్నారు. మనము పుల్ చేస్తూనే ఉన్నాం, స్పెషల్గా స్పెసిఫిక్గా మన టెంపుల్ దేవస్థానం నుంచి కూడా పెట్టుకొని మళ్ళా పుల్ చేస్తున్నాం. కానీ క్రౌడ్ ఎక్కువ వస్తున్నారు, ఇబ్బంది అయితే ఏం లేదు, స్మూత్గా నడుస్తుంది. కానీ కొంచెం టైం పడుతుంది, క్యూలో ఎక్కువ మంది ఉండడం బట్టి. 1500 రూపీస్ లోపల మనకు ఎక్కువ టికెట్స్ జారీ చేయడం వల్ల లైన్లో ఎక్కువ మంది ఉన్నారు, తప్పిస్తే ఇబ్బంది అయితే ఏం లేదు. ఇవి కూడా ఒక 1 అవర్లో క్లియర్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేవు, ఏ విధమైన ఇది లేదు. తర్వాత వీవీఐపీస్, జుడిషియరీ, తర్వాత పొలిటికల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వచ్చి కవర్ చేసుకొని పోయినారు, ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేదు. ఓన్లీ థింగ్ ఇస్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్. అంటే వాళ్ళకి కేటాయించిన టైంలో, వాళ్ళకి ఒక్కొక్క టైం స్లాట్ కేటాయించినప్పటికీ కూడా వాళ్ళు ఎదురు చూసేదానికి సుమారు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని వాళ్ళు చెప్తున్న పరిస్థితి, దీన్ని ఏ విధంగా తీసుకుంటారు, ఎందుకు ఈ ఇబ్బంది వచ్చిందండి? ఆ కేటాయించిన టైం కంటే అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ రావడం జరిగింది. కొన్ని టికెట్స్ 8 to 10 ఇచ్చారు, కొన్ని 10 to 12 ఇచ్చారు. అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ స్లాట్కే వచ్చి రావడం జరిగింది. అందువల్ల కొంచెం క్రౌడ్ ప్రెషర్ పెరిగింది. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ మేము వచ్చిన వాళ్ళని వెనక పంపించలేము కాబట్టి వాళ్ళందరూ కూడా లైన్లో తీసుకున్నాం. దానివల్ల కొద్దిగా డిలే అవుతుంది, తప్పిస్తే వేరే ఇబ్బంది అయితే ఏం లేదు. పోలీస్ భద్రతా పరంగా చర్యకు సంబంధించి ఎంతమంది మనం అప్పటికి భద్రత నియమించు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడం జరుగుతుంది? ఏ ఇబ్బందులు అయితే ఏం లేవండి, అంతా కూడా స్మూత్గానే జరుగుతుంది. దగ్గర దగ్గర 2000 పై చేరుకు మనము మెంబర్స్ని పెట్టుకున్నాము. బస్సెస్లో కంటిన్యూస్గా స్మూత్గా బస్సెస్లో వస్తున్నాయి, బస్సెస్ కూడా ఆ విధంగానే రిటర్న్ అవుతున్నాయి. ఇబ్బంది అయితే ఏం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ అండ్ ఇట్ విల్ బి కవర్డ్ విత్ ఇన్ 1.5 అవర్స్ మేమంతా కవర్ అయిపోతుంది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ క్రౌడ్ చూసుకుంటే మొత్తానికి ఎంతసేపట్లో ఇది క్లోజ్ అయ్యే అవకాశం ఉంది? మనకు జనరల్ పబ్లిక్ అయితే ఫ్రీ టికెట్స్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. ప్రతి బస్సులో కంటిన్యూస్ బస్సెస్ వస్తున్నాయి, బస్సెస్లో పబ్లిక్ వస్తూనే ఉన్నారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ టిల్ 4 వరకు మనకు కొద్దిగా ఈజ్ అవుతుందని జనరల్ పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ కెపాసిటీ కూడా 25,000 కెపాసిటీ ఉండడం వల్ల మనకి ఇబ్బంది లేదు, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఓన్లీ థింగ్ ఇస్ క్రౌడ్ వస్తున్నారు. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ మనకు, ఇట్లా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం కాబట్టి వీ కెన్ మేనేజ్ ద క్రౌడ్. అదేవిధంగా 300, 1000 కూడా క్లియర్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఇస్ మన ప్రోటోకాల్లో 1500 నాన్ ప్రోటోకాల్ 2 ఎక్కువ ఉన్నారు, దాని ఎక్కువ సంఖ్యలో రావడం బట్టి కొద్దిగా టైం అవుతుంది. ఇది ఒక 2 అవర్స్లో క్లియర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రజలకు ఏమైనా మెసేజ్ ఇచ్చే ఆలోచన? అలాటెడ్ టైంలో అలాటెడ్ స్లాట్స్లో వచ్చినట్టే మనకి ఎంత ఇబ్బంది అయ్యేది కాదు. ఇప్పుడు 10:00 స్లాట్, ఇప్పుడు చూడండి 8:00 ఉంది, 10:00 అందరూ కూడా 8:00 వచ్చి స్లాట్స్లో వచ్చేసారు. అది 10:00 వచ్చింటే వచ్చి వెయిట్ చేసే అవసరం ఉండదు, వాళ్ళు వచ్చి రావడం వల్ల మనకి ఇబ్బంది అవుతాం. రైట్, అంటే భక్తులందరూ కూడా మీకు ఏదైతే టైం స్లాట్ ఇచ్చారో ఆ టైం స్లాట్లో కనుక వచ్చినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేశామని చెప్పి ఆ సిపి గారు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో సుమారు 2000 పైచీలకు పోలీసు బందోబస్తును కూడా పూర్తిగా ఉపయోగిస్తున్నామని చెప్పి సిపి చెప్తున్న సందర్భం. కెమెరా పర్సన్ సతీష్తో చందు 99.